గోదావరి జిల్లాలో రేపటి నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు పాఠశాల ఏర్పాటు చేశారు. ఉదయం రెగ్యులర్, మధ్యాహ్నం ఓపెన్ స్కూల్ వారికి 10th పరీక్షలు జరుగునున్నాయి. ఇక ముందు జాగృతగా కొందరు తల్లిదండ్రులు విద్యార్థులు ఒక రోజు ముందే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో లొకేషన్ చూసుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ప్రారంభమైన 10వ తరగతి పరీక్షల కోసం సర్వం సిద్ధమైంది. మొత్తం 26129 మంది విద్యార్థుల కోసం 126 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం రాజమండ్రి డిఎంఎస్ స్కూల్ హై స్కూల్లో ఉన్నాం. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఇది బెంచీలు కూడా క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హాల్ టికెట్ నెంబరింగ్ కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వైట్ కలర్ వేసిన నెంబరింగ్ రెగ్యులర్ విద్యార్థుల కోసం, అదేవిధంగా రెడ్ కలర్లో వేసిన హాల్ టికెట్ నెంబర్ కూడా ఓపెన్ విద్యార్థుల కోసం, ఇలా రెండు హాల్ టికెట్ నెంబర్లు కూడా అంటే మధ్యాహ్నం నుంచి పరీక్ష జరగబోతుంది. అదేవిధంగా ఉదయం రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష జరగబోతుంది. చూస్తే కనుక ఎలాంటి ఏదైతే లోటుపాట్లకు తావివ్వకుండా పక్కాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే ఈ గత ఏడాది జరిగిన ఘటనలు, మాస్ కాపీయం ఘటనల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో కూడా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఇందులో చూస్తే కనుక ఏదైతే ఈ ప్రతి క్వశ్చన్ పేపర్కి కూడా కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఒకవేళ ఏదైతే పేపర్ లీక్ అయినా కూడా దానికి సంబంధించిన కోడ్ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే కనుక ఏదైతే ప్రతి పరీక్షా కేంద్రం వద్ద గతంలో చీఫ్ ఇన్స్పెక్టర్కు ఏదైతే మొబైల్ ఫోన్ అనుమతించేవారో, అయితే ఇప్పుడు ఈ ఏడాది మాత్రం ఎవరికి కూడా చీఫ్ ఇన్స్పెక్టర్తో సహా ఇన్స్పెక్టర్లు ఎవరికి కూడా మొబైల్ ఫోన్లు అనుమతించట్లేదు. ప్రస్తుతం మనం రాజమండ్రి డిఎంహెచ్ హై స్కూల్ వద్ద ఉన్నాం. రేపు జరగబోతున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఇక్కడికి సెంట్రల్ వద్దకు ఏదైతే తల్లిదండ్రులు కూడా వచ్చి ముందుగానే చూసుకుంటున్నారు. ఎందుకంటే చాలా చోట్ల చూసినా కనుక ఇప్పటికే నిబంధన ఉంది. నిమిషం ఆలస్యమైనా కూడా ఏదైతే లోపలికి ప్రవేశించే అంగీకరించే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది ముందు జాగ్రత్తగా వచ్చి సెంట్రల్ వద్ద పరిస్థితిని కూడా చూసుకుంటున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఒక పేరెంట్ కూడా వచ్చారు. ఇక్కడ రావడం జరిగింది సెంటర్కి సంబంధించి చూసుకోవడానికి. సార్ చెప్పండి, ఇక్కడ మీరు ముందుగా రేపు ఎగ్జామ్ ఇవ్వాలి వచ్చారు కదా, కారణం ఏంటండి? అది పిల్లలకి ఎగ్జామ్స్ కదండి. మా పాప ఏమన్నా ఇది లిటిల్ ప్యారడైస్ స్కూల్ అండి. అది దానవాయిపేట మున్సిపల్ హై స్కూల్లో ఇచ్చారు సెంటరు. అది రేపు ఎగ్జామ్ కాదు, యాక్చువల్గా రేపు ఎగ్జామ్ అనేటప్పటికీ పిల్లలు కొంచెం వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటారు. ఆ టెన్షన్ కొంచెం రిలీఫ్గా ఉండాలంటే వాళ్ళ సెంటర్ ఏది, ఏ సెంటర్లో పడింది, ఏ రూమ్లో పడింది, ఏంటి బిఫోర్గా చూసుకుంటే రేపు పొద్దున ఎగ్జామినేషన్ టైంకి వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి, మెంటల్ రిలీఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా అటెండ్ అయ్యే రూమ్కి ఏ స్ట్రెస్ లేకుండా వాళ్ళు ఎగ్జామ్ రాగలుగుతారనే ఉద్దేశంతో మేము ఇప్పుడు నెంబర్ అది చూసుకోవడం ఇచ్చానండి. అయితే ఏంటంటే ఇంకా ఇక్కడ అటెండర్ ఎవరు ఉన్నారో అతను ఏమైనా ఏమంటే ఇంకా నెంబర్లు అవి పెట్టలేదండి, డిస్ప్లే పెట్టలేదండి. రేపు పొద్దున పెడతారంటే రేపు పొద్దున ఎన్నింటికి పెడతారు ఏంటంటే 7:30కి పెడతారని చెప్పారు. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే ముందుగా పెడితే, బిఫోర్గా పెడితే రేపు పొద్దున కాకుండా ఇప్పుడు ఈ రోజునే సాయంత్రానికి అన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసి మేము వచ్చాము. తీరా రేపు పొద్దున 7:30కి రమ్మన్నారు, అప్పుడు కొంచెం అరీబరీ ఉంటుందండి. దాకా దట్ ఏంటంటే ఈ న్యూస్లో అది వచ్చింది, ఇప్పుడు 2-3 రోజుల్లోనూ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది, వాతావరణం ప్రాబ్లం ఇదిగో ఇప్పుడు చూస్తేనే పరిస్థితి మబ్బంత వేసేసింది. రేపు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. పిల్లలు చూస్తే ఫస్ట్ ఎయిడ్ ఎగ్జామ్ కదా, అది కొంచెం వాళ్ళు టెన్షన్గా ఉంటారు కాబట్టి పేరెంట్స్ స్టే చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి కొంచెం వర్షంలో తడిసిపోకుండా వచ్చిన వాళ్ళు కొంచెం అకామిడేషన్ అది ఉంచి వాటర్ ఏది కావాలన్నా కొంచెం అది కొంచెం వాళ్ళకి షెల్టర్ లాంటిది ఏదైనా చూసుకుంటే ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ ద్వారా ఐ న్యూస్ ద్వారా మీకు తెలియజేసుకుంటే. ఒక పేరెంట్ ఒక స్టూడెంట్ సంబంధించి చూస్తే కనుక ముందుగానే వచ్చి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి ఎలా చూసుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు చివరి నిమిషంలో అంటే హరిబరిగా ఎగ్జామ్ సెంటర్కి రాకుండా ముందుగానే వచ్చి ఇలా చూసుకోవడం జరిగింది. దీంతో చూస్తే కనుక కొన్ని చోట్ల అయితే ఇంకా నెంబరింగ్ అది వేయలేదని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద భారీ స్థాయిలో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి చిన్న పొరపాటుకి కూడా తావివ్వకుండా ఏదైతే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని చెప్పి కూడా విద్యాశాఖతో పాటు పోలీస్ శాఖ అధికారులు ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉంటున్న అధికారులంతా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక రేపటి నుంచి కూడా 10th ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులకు ఐ న్యూస్ తరఫున కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, కెమెరామెన్ రవితో వరప్రసాద్, ఐ న్యూస్, రాజమండ్రి.